సర్కారు సాయానికి ఇంటి జాగా నూట ఇరవై ఐదు గజాలు ఉండాలి సొంత జాగా సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు సర్కారు ఆర్థిక సాయం అందించడా అందించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కనిష్టంగా నూట ఇరవై ఐదు గజాలు ఉండాలని సర్కార్కు అధికారులు రిపోర్ట్ ఇచ్చారు రైట్ ఇప్పుడు నూట ఇరవై ఐదు గజాలు ఉండాలని చూపిస్తాం నూట ఇరవై ఐదు గజాలు ఉండాలని చూపిస్తాం వాళ్ళకి ఎన్ని రోజుల్లో ఇస్తారో చెప్పు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నావు కదా నువ్వు ఏమన్నావు నీ నూట ఇరవై ఐదు గజాల జాగుండాలి సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు సర్కార్ ఆర్థిక సాయం అందాలంటే నూట ఇరవై ఐదు గజాల స్థలం ఉండనట నువ్వు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నూట ఇరవై ఐదు గజాలల్లో ఉందా ఫస్ట్ అని చెప్పు ఎస్ నువ్వు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నూట ఇరవై ఐదు గజాలలో ఉందా చెప్పు లేదే డెబ్బై ఎన్ బై ఇంత పిటకూళ్ళ సొంటి ఈ రూము అర్రలు సాయమాన్లు అర్రలు పెట్టి దాన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మరి మా జాగాలలో మేము కట్టుకుంటామయా సాయం చేయమంటేనేమో ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు అంటాడు ఐదు లక్షల రూపాయలు ఈ ఎలక్షన్ అయిపోగానే ఐదు లక్షల రూపాయలు ఇస్తాం వారి జాగాలలో వాళ్ళే కట్టుకోవచ్చు అంటాడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేసుకుంటా అంటాడు మూడు లక్షల రూపాయలు ఇస్తామంటాడు ఇవాళ మూడు లక్ష ఇప్పుడు నూట ఇరవై నాలుగు నూట ఇరవై గజాలు ఉంటే కట్టుకోవడానికి అర్హుడు కాదా నూట ఇరవై ఐదు గజాలు తప్పకుండా ఉన్నానట ఇలా ఇలా ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి సాయం చేయాలంటే నూట ఇరవై ఐదు గజాల జాగా అనుకుంటే నిన్నే అడిగినోడు ఎవడు నీ కథ ఎవడు ఎంత జాగుంటే అంతలా కట్టుకుంటాడా నువ్వు ఇవ్వాల్సిన సాయం ఏ ముందుగాల లేకపోతే నువ్వు ఇచ్చేటువంటి మూడు లక్షల రూపాయల్లో ఒక యాభై వేలు పెట్టి ఇంకొక పది గజాలు కొనుక్కొని కలుపుకొని నూట ఇరవై ఐదు చేసుకుంటాడు ఈ ఫస్ట్ పైసలు నువ్వు కట్టే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే నూట ఇరవై ఐదు గజాలలో ఉందా లేదు మీరు పోయిరు కదా వీడికి నూట ఇరవై ఐదు గజాలండి డెబ్బై డెబ్బై నుంచి ఎనభై గజాలు కూడా ఉండదు నువ్వు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నూట ఇరవై ఐదు గదాలలో చూపి కేసీఆర్ జనం అప్పుడు నూట ఇరవై ఐదు గదాలకు ఒప్పుకుంటారు అయినా ఇస్తావా మరి అయినా గుడిగాడు ఎగ్గొట్టడానికి ఇది ఒక సాకు గంతే